హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన డిడిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ షూట్ చేసిన బ్లాగ్ అండి. సో మీరు వీడియోలో చూస్తారు ఏమంటారు, ఎండ్ రొయ్యల తోటి గోంగూర కర్రీ వచ్చేసాను నేను. దాని బోల్డ్ అనే స్వీట్స్ తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం అనేదిగా చూస్తారనమాట. ఒక ఫుల్ డే బ్లాగ్ మీరు చూస్తారు. సో ఈ నిన్నటి వీడియోలో, ఎగ్జాక్ట్లీ నిన్నటి వీడియోలో ఒక్క ఐదారుగురు అక్క మీరు కొలాబరేషన్స్ చేయకండి అక్క అన్నారు. సో కొలాబరేషన్స్ ద్వారా నేను ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేశాను కదా మీ అందరికీ. సో చాలామంది మీకు ఫ్రీగా వస్తుందని చెప్పి చేస్తా ఉన్నారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను, కానీ నేను కొంత ఇప్పుడు నేను కొలాబరేషన్స్ చాలా వరకు తగ్గిస్తానండి. డైరెక్ట్గా అందరు చెప్పేస్తాను నేను చేయనని చెప్పేసి చాలా వరకు తగ్గిస్తాను, మొత్తానికి చాలా వరకు తగ్గించేస్తాను. కానీ ఆల్రెడీ నాకు పంపించిన క్లాత్స్ వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు, నేను వన్ వీక్ వీడియోస్ చేయకపోవడం వల్ల బోల్డ్ అన్ని అలాగే ఉండిపోయాయి. ఒక నలుగురు ఐదుగురు పంపించిన క్లాత్స్ అలాగే ఉన్నాయి. సో ఒక 4-5 డేస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ప్లీజ్ ఏమనుకోదు, మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి, చూడకండి, ఓకేనా? సో ఎవరికి నచ్చితే వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళు చూడకండి. సో ఈరోజు నేను ఒక 2 డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి నాకు జహరా కలెక్షన్స్ వాళ్ళు పంపించారు. జహరా అనేది వాళ్ళు కూతుర్ని ఏమంటారు, నేను ఇంతకు ముందే మాట్లాడాను. సో వాళ్ళు పంపించారన్నమాట. సో తన దగ్గర జ్యువెలరీ ఉంది, శారీస్ ఉన్నాయి, బోల్డ్ అని కుర్తీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన కలెక్షన్ అంతా తన దగ్గర ఉంది. చెప్పడం మా పని అండి, కొనడం కొనకపోవడం మీ ఇష్టం, ఓకేనా? సో తన దగ్గర బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. సో ఆ జహరా కలెక్షన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టా పేజ్ లింక్, ఎఫ్బీ పేజ్ లింక్, ఏవేవి డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్తో పాటు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూపించబోయే క్లాత్లో మీకు ఏదైనా నచ్చితే వాళ్ళ దగ్గర మీరు బై చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే నిజంగానే బాగానే ఉందండి. సో ఇక్కడ నేను 2 కుర్తీస్ తెప్పించాను, దాంట్లో విత్ క్యాటలాగ్ ఉంది. సో నాకు చూపించడం ఈజీ అవుతుంది. సో ఇది వచ్చేసి 1st కుర్తీ, చూసారా? క్లాత్ వచ్చేసి మనకి కాటన్ అండ్ డిఫరెంట్ ఇంకో క్లాత్ మిక్సింగ్లో ఉంది. సో నేను చూపిస్తాను, నేను ఓపెన్ చేసి. సో ఇలా ఉంది, ఎగ్జాక్ట్లీ ఫోటోలో ఎలా ఉందో అలాగే వచ్చిందండి. ఫుల్ కుర్తి అన్నమాట ఇది, చూసారా? ఇలా ఉంటుంది, మంచి కాటన్ క్లాత్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి మీకు. ఇది కుర్తి అంటే ఫుల్ అండి, మొత్తం కాటన్ క్లాత్ తోటి మనకి ఫుల్ లెంత్లో వచ్చింది. లైక్ మ్యాక్సీ డ్రెస్ లాగా వచ్చింది. ఒకసారి ఫుల్గా చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి నా 2nd డ్రెస్ అండి, చూసారా ఎలా ఉందో? చాలా బాగుందండి. ఇది ఒక రెండు డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఇంతవరకు దాన్ని చూడలేదు. సో దీనికి ఒక పక్కన ఒక క్లాత్ లాగా వచ్చి అదొక ఫ్యాషన్ లాగా అనిపిస్తుంది. మరియు దానికి ఒక సంచి వచ్చింది, చిన్న ప్యాకెట్ లాగా వచ్చింది. నాకు ఇలా జేబుల డ్రెస్సులు అంటే బాగా అనిపిస్తూ ఉంటాయి. పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. ఇంకొంచెం సైజ్ తక్కువ అసలు సెట్ కాకపోయేది. మంచి కాటన్ క్లాత్ని చూస్తుంది తెలుస్తుంది. వన్ సైడ్ మనకి ఇలా డిజైన్ వచ్చింది, దాని ముందుకు మనకి బటన్స్ వచ్చాయి, కాలర్ వచ్చింది, బాగుందండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది, సరే సూపర్గా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి దీనికి ప్రింటింగ్ వచ్చింది. మీకు నచ్చిందా? నాకు ఎలా ఉంది? రెండింటిలో మీరు ఏది కొనాలనుకుంటున్నారు? నాకేది బాగుందని కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను 2nd తెప్పించిన కుర్తి క్యాటలాగ్ చూపిస్తాను ముందు. ఇది వచ్చేసి క్యాటలాగ్, చూసారా? ఇలా ఉంది. ఇది యాక్చువల్ చూస్తే ఇలా ఉంది, కానీ డైరెక్ట్గా చూస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఓకే, ఇది మధ్యలో వచ్చింది అనమాట. ఇది హ్యాండ్ సైడ్ పార్ట్ ఎక్కువ అనిపించదు అనమాట. సో ఇది ఇలా ఉందండి, ఫుల్ కుర్తి చూపిస్తాను, చూసారా? ఇలా ఫ్లోర్ లెంత్ మనకి ఫుల్ లెంత్ తోడు వచ్చాయి. కానీ ఈ లుకింగ్ బాగుంటుందండి. వేసుకున్నాక మనకి ఇదేదో లోపల స్కర్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, పైన ఇది ఇట్లా వస్తుంది, పైన వచ్చేసి ఇది కోట్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి నా 2nd కుర్తి. బాగుందా? మీకు నచ్చిందా? నాకు రెండింటిలో నాకు ఆరెంజ్ కుర్తి బాగా నచ్చింది. దీనికంటే ఇది ఫోటోలో చూస్తే సూపర్ అనిపించింది. వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, వేసుకుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నా 2nd కుర్తి, బాగుంది కదా? సో మీకు దీంట్లో ఏదైనా నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అండి. జహరా కలెక్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్, వాళ్ళ ఎఫ్బీ పేజ్ లింక్, కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. సో ఇది వేసుకుంటే లుక్ అండి, పర్ఫెక్ట్ నా సైజ్ ఉందండి. డ్రెస్ భలేగా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంది లుకింగ్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్లో చెప్పండి. దీనికి ముందు వచ్చేసి ఇక్కడ మనకి ఇలా కింద గేర్ ఏం రాలేదండి పెద్దగా. దాని ముందు వచ్చేసి ఇలా ఒక బిల్లలాగా వచ్చి దానికి టాజిల్స్ వచ్చాయి. ఇది మాత్రం బాగుంది. మా తేజ్ కూడా తొందరగా తీసేస్తాడు. ఎలా అనిపిస్తుంది ఈ డ్రెస్ నాకు, ఎలా ఉందనేది నాకు కామెంట్లో ఇవ్వండి. సో ఇవండి, ఇవి లేటెస్ట్గా నేను తెప్పించిన కుర్తీస్ అండి.
సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. జహరా కలెక్షన్ వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, సో మీరు చెక్ చేయండి. మేము ఇన్ని కలెక్షన్స్ చూపిస్తున్నామంటే ఖచ్చితంగా మీరు కొనుక్కోమని కాదు. ఒకవేళ నా మేము వేసుకున్న డ్రెస్లో మీకు ఏదైనా నచ్చిన, మీకు షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ పైన క్లిక్ చేసి వాళ్ళ పేజ్లో మీరు చూడొచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో మీతో షేర్ చేస్తాం. బలవంతంగా కొనండి అని ఏమి అనము. సో మీ ఇష్టం అండి, మీరు కొనుక్కోవచ్చు. ఆ జహరా కలెక్షన్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీరు డిస్క్రిప్షన్ ఉంటాయి. వాళ్ళ దగ్గర జ్యువెలరీ కానీ, మెన్స్ వియర్ కానీ, లేడీస్ వియర్ కానీ, కిడ్స్ వియర్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. కానీ ఓపెన్ చేసేటప్పుడు అన్బాక్సింగ్ వీడియో మీరు తీసి ఉండాలి. అన్బాక్సింగ్ వీడియో తీస్తేనే మీకు రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. మీరు ప్రోడక్ట్ ఒకవేళ డ్యామేజ్గా వస్తే రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో సీఓడీ అవైలబుల్ ఉందా లేదా ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. తన పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో మీరు కావాలంటే తనకి ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు లేట్ ఎందుకు, బ్లాగ్ని ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీప్స్. ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి నాకు. సో ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ తినడం కోసం రొయ్యలు గోంగూర చేస్తున్నానండి. ఎండు రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. సో ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది రొయ్యలు చేసేటప్పుడు దాని తల తోక తీసి పక్కకు పెడతా ఉంటారు. సో నేనైతే అలాగే వేస్తూ ఉంటాను, నాకు అలాగే ఇష్టం అండి. సో మీరు కావాలంటే తల తోక తీసి సైడ్కి పెట్టేసి వీటిని వాష్ చేసుకోవచ్చు. సో ఇవి నేను మార్కెట్లో తెచ్చిన రొయ్యలు. రొయ్యల్లో బోల్డ్ అని రకాలు ఉన్నాయండి, నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ ఎవ్వి దేవాలో. అత్తమ్మ చేసిన రొయ్యలు, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను తీసుకున్న రొయ్యలు వచ్చేసి ఇలా చిన్నగా ఉన్నాయి, వంకలాగా. ఇవి వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉన్నాయి. ఇవి కింగ్ ప్రాన్స్ కావచ్చు, నాకు తెలియదండి ఇవి ఏంటో. మొత్తకైతే ఇవి రొయ్యలు అని తెలుసు, రొయ్యలో వన్ ఆఫ్ ది టైప్ ఇది. సో ఈ రొయ్యల్ని మనం వాష్ చేసుకోవాలి. ఎండు చెప్పాలి కదా, దాంట్లో ఇసుక ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఇలా వాటర్ మంచిగా వేడి అయ్యాక దాంట్లో ఎండు రొయ్యలు వేసేసి ఒక బాయిల్ వచ్చే వరకు అలాగే ఉంచుకొని తర్వాత ఒక 4-5 సార్లు మంచిగా కసకస కాకుండా మెల్లమెల్లగా వాష్ చేస్తే రొయ్యలు కరెక్ట్గా వాష్ అయిపోతాయి. సో ఇక్కడ ఒక పొంగు వచ్చాక నేను దీన్ని బంద్ చేసేసి ఒక 2-3 సార్లు వాష్ చేశానన్నమాట. ఇలా అయితే ఏంటంటే దానిపైన ఉన్న దుమ్ము ధూళి ఇసుక అంతా వెళ్ళిపోతుంది, మనకి క్లీన్ అయిపోతాయి రొయ్యలు. సో తల తోక మీరు కావాలంటే తీసేసుకోండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైతే అలాగే తింటాను. ఇక్కడ తేజ్ బంగారం వచ్చేసి ఏంటో ఆడుకుంటా ఉన్నాడు. తర్వాత ఇది రొయ్యలు గోంగూర కర్రీ కదా, సో దీనికి గోంగూర కావాలి. నేను నైట్ తెచ్చిన గోంగూర కట్టలు ఉన్నాయి, కొంచెం వల్లిపోయినట్టు అయ్యాయండి, పచ్చిగా లేవు. ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను కానీ ఎందుకో ఇట్లా నిగనిగా లేవు అన్నమాట. సో వాటిని మనం చుంచుకోవాలి. ఎర్ర గోంగూర అయితే పొడు బాగా పులుపుగా ఉంటుంది. ఇవి ఎర్ర గోంగూర లేదండి, ఆ కాండం కొంచెం రెడ్గా ఉంటుంది చూడండి, అది పుల్లగా ఉండింది బాగా. సో దాన్ని నేను చుంచుకుంటున్నాను. ఒక 4 నుంచి 5 కట్టలు నాకు 10 రూపాయలకు వస్తుంది. దానిలో 3 కట్టలు వేశానండి. దీంట్లో చిన్నగానే ఉండయి, ఆకుపచ్చిగా ఉంటేనేమో ఎక్కువ అనిపించేది. సో ఇది వచ్చేసి మన గోంగూర. ఎర్ర గోంగూర అని కాడల్ని పట్టుకొని మనం తెలుసుకోవచ్చండి, అంతే. ఇంకా డిఫరెంట్ ఏమి ఉండదు, ఆకేమి ఎర్రగా ఉండదు. సో ఇది వచ్చేసి రొయ్యల్. 2-3 సార్లు మంచిగా వాష్ చేశాను. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీ అయిపోయాయి. టమాటో రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. నాకు శేఖర్కి స్పెషల్గా ఏంటి ఎండు చేపలు కొంచెం నచ్చుతాయండి, కానీ నేను ఫ్రీక్వెంట్గా చేయను, నాకు పర్ఫెక్ట్ డిషెస్ రావు అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా చేయను. ఇది నాకు ఇది వచ్చు మళ్ళీ రొయ్యలు టమాటా తప్ప వేరే డిషెస్ రావు. దీంతో పులుసు నాకు సెట్ అవ్వదు, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కర్రీ చేద్దాము. ఇక్కడ నేను గిన్నెలో ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ముందు లవంగాలు వేస్తున్నాను. అత్తయ్య ఏంటంటే ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా ఖచ్చితంగా లవంగాలు వేస్తూ ఉంటుంది, సో నేను అత్తయ్యని ఫాలో అవుతున్నాను. తర్వాత ఓన్లీ జీలకర్ర వేస్తాను. సో ఇవి చిట్పట్లాడాక దీంట్లోకి మనం వేస్తాము ఏంటి, కరివేపాకు. కరివేపాకు ఆప్షనల్, అత్తమ్మ కరివేపాకు నాన్ వెజ్లో వాడదు కానీ నేను వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి చిన్న చాప్ చేసిన ఒక 2 ఆనియన్స్ వేస్తున్నాను, అంటే చిన్న కట్ చేసిన 2 ఆనియన్స్ వేసి మంచిగా వేపుకోవాలి. ఆనియన్ కొంచెం పింక్ కలర్ వచ్చేవరకు వేపుకోవాలి. తర్వాత ఏదైతే రొయ్యలు మనం కడియామో వాటిని దీంట్లో వేసేయాలి. వేసేసి రొయ్యల నుంచి వచ్చే స్మెల్ పోవాలంటే ఇట్లానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మధ్యలో దీంట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నాను, రుచి పసుపు, కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను. సో ఇలా మళ్ళీ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి రొయ్యలు, లేకపోతే పచ్చి పచ్చిగా ఎండు చేపల స్మెల్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. నాన్ వెజ్ మనకు అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో అదిగో పచ్చి స్మెల్ పోయేవరకు కలిపానన్నమాట. తర్వాత దీంట్లోకి వెళ్తుంది గోంగూర. ఇక్కడ రొయ్యలు కరెక్ట్ 12 నిమిషాలు ఫ్రై చేశాను నేను, అప్పుడే స్మెల్ పోయింది, లేకపోతే ఒకలాంటి స్మెల్ వస్తుంది, టేస్ట్గా బాగోదు. తర్వాత గోంగూర వేయాలి. వేసినప్పుడు గోంగూర ఇలా ఉంటుంది, కానీ గోంగూర అంతా దీంట్లో ఫ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. గోంగూర రొయ్యలు మొత్తం మిక్స్ అయిపోయి ఒక తొక్కులాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో అలా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి.
గోంగూర వేసాక ఎగ్జాక్ట్లీ 8 to 10 minutes తర్వాత దీంట్లో నేను కారం వేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది, దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేయట్లేదు కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారం, కారానికి సరిపడా ఉప్పు, తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5-6 minutes కారం అంతా మనకి ఆకుకూరకి పట్టేంతవరకు అలాగే ఉంచుకోవాలి. సో కూర కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు పచ్చిమిర్చి వేసుకుని కూడా చేయొచ్చండి, కానీ నాకు కారపొడి వేస్తేనే ఇష్టం. సో చూసారా, పర్ఫెక్ట్ అండి. సరే, భలేగా కనిపిస్తూ ఉంటుంది కూర, తింటే ఇంకా బాగుంటుంది. నోటికి రుచి లేనప్పుడు ఇట్లాంటి కర్రీస్ తినాలి, చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. ఫైనలీ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మొత్తంగా ఆయిల్ అంతా బయటికి వచ్చేటప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసేసి మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. సో మీలో ఎంతమంది గోంగూర ఎండు చేపల కర్రీ చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో దీన్ని మీరు రోటితో తినొచ్చు, అన్నంతో తీయచ్చు. ఇక్కడ నేను గరం మసాలా వేసాను కొంచెం అంతా, మళ్ళీ మిక్స్ చేసి స్టవ్ని ఆఫ్ చేసేస్తాను. దీన్ని హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా వైట్ కుర్తీ నేను వేసుకున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది. కానీ ఇది వచ్చేసి విరిగిపోయిందండి, విరిగిపోయింది. తేజ్ వాడు ఇగ్గేశాడు, ఇప్పుడే రెడీ అయిపోయాము. నేను జడ వేసేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ చూసారా, కర్టైన్స్ తేవడానికి వెళ్తున్నాము. ఈరోజు నేను పొద్దు నుంచి ఏమి పని చేయలేదండి. ఈరోజు ఏంటంటే కొంచెం సిక్ సిక్గా అనిపించింది శేఖర్కి. సో శేఖర్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఈరోజు శేఖర్ గారు ఇంట్లోనే ఉన్నారు, లీవ్ తీసుకున్నాడు అనమాట. పొద్దుంతా ఫుల్గా రెస్ట్ తీసుకున్నారు శేఖర్, తేజు ఇద్దరు ఫుల్గా ఆడుకున్నారు. దాన్ని రెడీ చేస్తున్నారు శేఖర్ గారు, తేజ్ వంగారాన్ని రెడీ చేస్తున్నారు. సో వాడి ఇంటి అక్కడక్కడ రెడీ చేసేసి మేము వెళ్తున్నాము కర్టైన్స్ చూడడానికి. తీసుకుంటామో లేదు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, చూడాలి. నేను మీషోలో ఆర్డర్ ఇస్తా అంటే శేఖర్ ఒకసారి చూద్దాము అంటున్నాడు, ఇక్కడికి వెళ్ళి చూద్దాం అంటున్నాడు. సో చూడాలి. మ్యాక్సిమం అయితే నేను, నాకు మీషో అకౌంట్ ఉంది, సో దాని నుంచి నేను ఆర్డర్ ఇవ్వాలను కూడా. దాంట్లో బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి, సో దాని నుంచి నేను ఆర్డర్ ఇస్తాను. మ్యాక్సిమం అయితే బయటికి వెళ్ళి చూస్తాం ఇప్పుడు, ఏంటంటే బార్గెనింగ్ చేయొచ్చు కదా బయటికి వెళ్ళి చూస్తే అన్న హోప్ తోటి ఉన్నాము. సో చూస్తాము, మీతో షేర్ చేస్తాను. అలాగే నాకు బర్గర్ తినాలనిపిస్తుంది, బర్గర్ అయినా కర్రీ పప్పు అయినా ఏదో ఒకటి తిని రావాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా వీళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారు చూపిస్తాను. తేజు, 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 ఒలే ఒలే తేజ్గా, డాడీ రెడీ చేస్తున్నావు మరి నువ్వు? అబ్బో డాడీ తేజు చేప్ చేప్ నచ్చులు. ఓ అదన్నమాట, మా తేజ్ బంగారం వచ్చేసి రెడీ అయిపోయాడు. ఏం నాన్న వస్తా డాడీ, పా ఇలా వెళ్దాం. కూల్ వాటర్ తేజుకి నేను ఇవ్వట్లేదండి, నార్మల్ వాటర్ ఇవి. అసలు ఎవరా తాగురా, ఉండండి అలా డాడీ పోలేదు ఇంకా. బాయ్ చెప్పు, ఇగో బాయ్ చెప్పుదా, బాయ్ చెప్పు. సో చలో మనం వెళ్దాం బయటికి. కొంచెం నూనె పెట్టుకున్నానా, ఉన్నా డాడీ ఇక్కడ ఉన్నాడా, నూనె పెడతా. సో ఇక్కడ తేజ్ బంగారానికి వాళ్ళ డాడీ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. డాడీ ఉంటే వాడు అన్ని పనులు డాడీతోటే చేపించుకుంటా ఉంటాడు, లేకపోతే నేను. ఇక్కడ ఏంటంటే వాడికి నూనె పెట్టాలి, నూనె పెట్టినాక దువ్వాలి. వాళ్ళ డాడీ ఏమి చేస్తే, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తే వాడుగా షూస్ వేసుకొని సాక్స్ వేసుకొని ఆఫీస్కి బయలుదేరాలి. చూసారా, ఇద్దరు సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు, సేమ్ సేమ్ మోడల్ డ్రెస్సెస్ అనమాట. వాడుగా వాళ్ళ డాడీకి దూస్తాడు, వాళ్ళ డాడీ వాడికి దూస్తాడు. ఇది నాకు కూడా ఒక పని తప్పుతుంది, నాకు ఇట్లాంటి అప్పుడు అనిపిస్తుంది, అబ్బా నాకు ఇంత టైం దొరికింది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అత్తే ఉన్నప్పుడు చాలా వరకు అత్తేనే తేజీని చూసుకుంటా ఉంటారు. సో ఎప్పుడు మనమే చూసుకుని ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే అత్తయ్య కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ ఉండడం వల్ల తేజు అంత పర్ఫెక్ట్గా అత్తయ్యకి అలవాటు కాలేదు. దాదాపుగా అన్ని పనులు నాతో చేపించుకుంటాడు. ఈ కుర్తీ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. తేజ్ బంగారం కప్పు వాడు వెనుకాలే ఉంటుందండి, ఆ కప్పు ఆ టైగర్ హెడ్ని వెళ్ళినప్పుడు తీసుకుంటాడు, కానీ మళ్ళీ వెళ్ళాక మనకే ఇస్తాడు. సో చలో మనం వెళ్దాం బయటికి. తేజ్ ఇట్లా ముందు కూర్చుంటాడు అంటే వెనుకాల కూర్చోడు, నిల్చోడు కూడా ముందు కూర్చుంటాడు. సో ఇది మా కాలనీ, చాలా క్లౌడీగా ఉంది. ఈవినింగ్ అయిందండి, క్లౌడీగా కాదు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వెదర్ ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తూ ఉంది. కానీ మేము ఆ పార్క్ ఎక్కడుందో చూసి తేజ్ బంగారాన్ని పార్క్లో కోసే పాడిపించేసరికి చీకటి అయిపోయింది. సో ప్లాన్ మొత్తం తారుమారైపోయిందండి. బర్గర్ లేదు, కర్రీపఫ్ లేదు, ఏమీ లేదు. ఆ పార్క్లో కూర్చున్నాము, వచ్చేసరికి చీకటైంది. చీకట్లో మళ్ళీ కర్టెన్స్ ఎందుకు, ఇప్పుడు దూరం పోవాలి కదా అని చెప్పేసి శేఖర్ అనేసరికి ఓ స్వీట్ షాప్లో తీసుకెళ్ళి కోవా తీసుకున్నాము.
ఇది మన సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనండి. మనం ఒకటి అనుకుంటాం, మన హస్బెండ్ ఇంకోటి చేస్తూ ఉంటాడు. సో స్వీట్ షాప్కి వచ్చి ఏదో మేము బోల్డ్ అని స్వీట్స్ తిన్నట్టుగా బోల్డ్ అని స్వీట్ తీసుకున్నాం. మనం ఫస్ట్ టైం షేక్ అన్నాను, పూతరేకులు ట్రై చేయరా, పూతరేకులు తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాడు. చూడాలండి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. స్వీట్ షాప్లో మాత్రం అన్ని యమ్మీ యమ్మీగా ఉన్నాయి. చూసారా స్ప్రైట్ స్వీట్స్ అన్ని తీసుకుని వెళ్తున్నాం అన్నమాట ఇంట్లోకి. సో మొత్తంగా అయితే బర్గర్ తింటామని వెళ్ళాము, ఫుల్గా చీకటి అయింది. ఏదో అనుకొని ఏదో ఏదో అనుకుని వెళ్తే ఇంకేదో అయింది. 2 అవర్స్ తిరిగి అయితే వచ్చాము మంచిగా. ఇది వచ్చి స్టేజ్ గాడి కప్పు ఐస్ క్రీమ్. మమ్మల్ని ఐచి మమ్మ ఐచి శేఖర్ గారి చేతిలో ఫుల్ ఆఫ్ స్వీట్స్, అన్ని స్వీట్స్ ఉన్నాయి. చలో ఏం తెచ్చాను చూపిస్తాను. బోల్డ్ అండ్ స్వీట్స్ తెచ్చాము. ఫస్ట్ టైం లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు తినేది ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. అది ఏంటో చెప్తాను ఇంట్లోకి వెళ్ళాక. అది పడనీయకున్నాను మిన్నీ, ఆ డబ్బా ఉంచుకున్నాను ఇంట్లో ఐస్ క్రీమ్ అందులో ఇద్దాం. దా నడు. మొత్తానికైతే మేము ఏంటి, నేను ఎగ్ పఫ్ తిన్నాను, పానీపూరి తిన్నాము, తర్వాత వచ్చేసి ఏంటంటే పూతరేకులు తెచ్చాము. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం, నీ పేరు చాలా తక్కువ సార్లు విన్నానండి, ఎక్కువ తిన్నాను ఎప్పుడు తినలేదు లైఫ్లో. ఫస్ట్ టైం పూతరేకులు తినబోతున్నాను. సో శేఖర్కి ఇష్టమని పాలకోవా, నాకు ఇష్టమని ఏంటి బాదుషా తీసుకొచ్చాము. మా నాన్న అయితే బాదుషా సూపర్గా చేసేవారు, మా నాన్న క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. సో ఇవి బెల్లం పూతరేకులు అండి, పేపర్ పేపర్ లాగా ఉన్నాయి, ప్లాస్టిక్ పేపర్ లాగా కవర్ లాగా ఉంది. నేను శేఖర్ ఇది కవరా అంటే కాదురా, ఇదేదో పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్నాడు. సో ఆ డౌట్ కొద్ది నేను యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేశానండి పూతరేకుల రెసిపీ కోసం. తేజ్ చూసారా పాలకోవా ఎట్లా తింటున్నాడు, వాళ్ళ డాడీకి ఏది ఇష్టమో శేఖర్ తేజ్కి కూడా అదే నచ్చుతుంది. సో ముగ్గురం కూర్చొని స్వీట్ తిన్నాము, స్వీట్ ఎక్కువ అస్సలు తినలేము. సో అలా ఒక్కొక్క పీస్ తినేసి అది అలాగే ఉండిపోయింది. ఒక్క పీస్ తినేసరికి కడుపు నిండా ఫీలింగ్ వచ్చేసింది. ఏంటంటే మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు బోల్డ్ అండ్ స్వీట్ డబ్బాల్స్ మా ఇంటికి వచ్చామన్నమాట. మనం ఫంక్షన్కి వెళ్తే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ తిన్నా చాలా స్వీట్ డబ్బాలు ఉండేవి. సో ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది, పెళ్ళైన కానీ స్వీట్ తినడం చాలా వరకు మానేశాను. పెళ్లి కాకముందు అన్ని స్వీట్లు కూడా తినకపోయేది, దాన్ని తినాలనిపించకపోయేది. ఇప్పుడు తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఉండట్లేదు కాబట్టి. సో తిన్నాక మళ్ళీ కలుస్తాను మీతో కొన్ని విషయాలు. మొత్తానికైతే మన పూతరేకులు ఇవ్వండి, లైఫ్లో ఫస్ట్ టైం తిన్నాను, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ శేఖర్ ఏమంటే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నారు. మీరు స్వీట్ షాప్ వాళ్ళు ఎప్పుడు చేశారో తెలీదు, పర్లేదు అన్నట్టుగా ఉంది. మరీ అంత ఏం నోట్లో వేసుకుంటే కరిగిపోలేదు, పేపర్ పేపర్ లాగా ఉంది, ఏంటి కవర్ లాగా ఉంది. సో ఇంతసేపు నేను ఏం చేశానంటే తిన్నాక ఇదేంటి పైన కవర్ లాగా ఉందని చెప్పేసి దీని రెసిపీ చూసాను యూట్యూబ్లోనే. సో ఈజీగా ఉంది రెసిపీ, కానీ కుండ కావాలి కదా. శేఖర్ నన్ను చూడగానే ఇప్పుడు ట్రై చేస్తావు ఏంటి దీని రెసిపీ అని అంటున్నాడు. సో చూడాలి, ట్రై చేయాలి అనుకుంటున్నాను. భీమవరం సైడ్ పూతరేకులు, భీమవరం కదా శేఖర్, భీమవరం సైడ్ పూతరేకులు ఫేమస్ అంట. సో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు భీమవరం నుంచి, మీరు ఇంట్లో విచ్ కామన్గా చేసుకుంటారా? చూస్తే చాలా హార్డ్గా ఉంది, కానీ ప్రొసీజర్ ఈజీగా ఉంది. చూడడానికి మాత్రం డెడికేటెడ్గా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. అసలు మీరు ఎంత హార్డ్గా ఉంటుందో అనుకున్నాను. రెసిపీ చూస్తే కొంచెం అర్థమైంది, కానీ ఇవి అందరికీ రావంట, తొందరగా విచ్చుకుపోతాయంట. సో మన సైడ్ మన దాంట్లో భీమవరం సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే, భీమవరం సబ్స్క్రైబర్స్ కాదండి, మీరు ఏ సైడ్ అయినా కానీ మీకు ఎంతమందికి చేయొచ్చు అనేది నాకు కామెంట్లో చెప్పండి. దాని ఈజీ రెసిపీ ఏదైనా ఉంటే నాకు ఖచ్చితంగా మేము చేయండి, నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను పాస్ అయినో ఫెయిల్ అయినా అనేది. సో ఇన్ని స్వీట్స్ మేము ఎందుకు తెచ్చాము తెలుసా, ఇన్ని స్వీట్స్ ఎందుకు తెచ్చామంటే బర్గర్ తినడానికి వెళ్ళాము, అలాగే ఇది మన కర్టెన్స్ తేవడానికి అని వెళ్ళాము. కానీ ఏమైందంటే చీకటి అయింది, చీకటి అయ్యేసరికి ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి శేఖర్కి అనిపించి తీసుకెళ్ళలేదండి. ఎంత చక్క ఎగ్ పఫ్ తినబెట్టేసి స్వీట్ షాప్లో తీసుకొని నువ్వు స్వీట్ తింటా అన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ నాకు నచ్చిన స్వీట్స్ అని సెలెక్ట్ చేసుకో తీసుకొచ్చాము. ఇన్ని స్వీట్స్ మేము తినలేము, నాకే కొంచెం స్వీట్ అంటే ఇష్టం, శేఖర్కి అస్సలు నచ్చదు. సో ఈ స్వీట్స్ ఇలాగే ఉండిపోతాయి, ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టి పడతాయి, రోజు ఒక్కొక్కటి తిందామని చెప్పేసి సైడ్కి పెట్టేస్తారు. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ చెప్పండి. సో చలో వీటిని సెట్ చేసేద్దాం. దాంతోపాటు నేను తేజ్ బంగారానికి బిస్కెట్స్ తెచ్చానండి. ఈ బిస్కెట్స్ ఏంటంటే కుకీస్ అన్నట్టు, బేకరీలో దొరుకుతాయి, చూపిస్తాను మీకు. కొబ్బరి కుకీస్ తేజ్ బంగారం కోసం ఫ్రెష్గా చేసిన కుకీస్ తెచ్చానండి. ఇది కొబ్బరి టేస్ట్తో ఉంటాయి, తేజ్కి కాదండి, నాకు శేఖర్కి మా ముగ్గురికి ఇష్టం. ఈ తేజ్ బంగారం సంఘం తిన్నాడు, ఎంత బాగుంటాయంటే మనకి కొబ్బరి కొబ్బరిలాగా లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి 60 రూపీస్కి పావు కేజీ అంట.
యాక్చువల్లీ నేను వాళ్ళకి పెద్ద ఇవ్వమని అడిగాను, కానీ అతను చిన్న సైజు ఇచ్చాడు. చిన్న వీటన్నింటినీ సరిదిద్దాం, లేకపోతే తేజ్ బంగారం అన్నింటినీ ఆగమాం చేసి పెట్టేస్తాడు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ స్వీట్స్ కానీ ఈ పూతరేకులు కానీ, పూతరేకులు నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను, చూడాలండి. ఏదైనా ఈజీ వే ఉంటే నాకు ఖచ్చితంగా మీరు చెప్పండి. సో డ్రెస్ మాత్రం భలే కనిపిస్తూ ఉంది కదండి, కంఫర్ట్గా కూడా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి స్లీవ్స్ వేసుకోవడం. ఓకే పర్లేదు అన్నాడు శేఖర్ చూసి. శేఖర్కి ఇలాంటివి నచ్చావన్నమాట ఎక్కువ, సో అందుకే నేను బై చేయను ఎక్కువ. సో ఏంటంటే ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని కలిపి నేను ఒక డబ్బాలో పెట్టేశాను, ఎప్పుడు పడితే అప్పుడే తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడతాయండి, సో బాగా అనిపించవు. అందుకే స్వీట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఇది వచ్చేసి కేక్ తేజ్ గారి కోసం ఉన్న సందీప్ తెచ్చాడు, వాడేమో తినట్లేదు, నాకేమో తినాలనిపించట్లేదు. దాన్ ఈ కోకోనట్ బిస్కెట్స్ వచ్చేసి నేను బిస్కెట్ ఉన్న గిన్నెలో పెట్టేసాను. నేను బిస్కెట్స్ అన్ని ఒక గిన్నెలో పెట్టేస్తూ ఉంటాను, లేకపోతే బిస్కెట్లు గాలికి ఉంటే అలాగే మెత్తబడతాయి అన్నమాట. సో ఇదంతా చేసేసి నేను చేశాను వంట. వంటలో స్పెషల్ ఏం చేయలేదండి, ఆల్రెడీ మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, అలాగే కొంచెం పప్పు చేసి కొంచెం ఏంటి టమాటా చట్నీ చేశాను, అదే తిని చక్క పడుకుంటామని అనుకున్నాము. సో ఇదన్నమాట. దాన్ అన్ని సెట్ చేసి ఆ ప్లేట్స్ కడిగేసి అన్ని కలిపేసి వంటిల్ మాత్రం క్లీన్గా ఉంచుకున్నాను. సో బాగా అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు తేజు గారు ఇక్కడ కూర్చుంటాను, నేను ఇప్పుడు నెక్స్ట్ వంట వేస్తాను కదా, అప్పుడు తేజు గారు కూర్చోవాలి. ఈ డ్రెస్ పైన అప్పుడే ఒక మార్క్ పడేశాడు తేజు గారు. సో ఇక్కడ ఫ్రెండ్స్, నేను ఒక టిక్ టాక్ వీడియో షూట్ చేశాను. తేజు గారు వాళ్ళ డాడీ సంథింగ్ కోడింగ్ రాసుకుంటా ఉంటే వాడు అక్కడ వాళ్ళ డాడీ లేవా కానీ టక్కన పోయి కూర్చొని లేవ సీట్ వాళ్ళ డాడీకి ఇవ్వలేదు అనమాట. సో ఇక్కడ ఒక టిక్ టాక్ వీడియో షూట్ చేశాను. టిక్ టాక్లో నేను మొన్ననే స్టార్ట్ చేశాను, నేను యాక్ట్రెస్ని కాదు, నాకు అంత బాగా యాక్టింగ్ రాదు, జస్ట్ అలా వీడియోస్ స్టార్ట్ చేశాను. కానీ 1000 ఫ్యాన్స్ అయిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు అక్క మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అంటున్నారు. సో ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫన్నీగా శేఖర్ తాత శేఖర్ చదువుకునేటప్పుడు శేఖర్ పైన తేజ్ బంగారాన్ని భోజ వినాయకుడిలా కూర్చోబెట్టాను. సో కొన్ని పిక్స్ దిగాము, అవి వాట్సాప్లో పోస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా ఉంటుంది మా ఫ్యామిలీ. ఇంకా అత్తయ్య ఉంటే ఇంకా బాగుంటుంది. అత్తయ్యని తీసుకురావాలండి. అత్తయ్యకి ఈ ఫ్రైడే సాటర్డే మేము ఈ సాటర్డే సండే వెళ్తున్నాం అత్తయ్యని తీసుకురావడానికి. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షూర్గా. సో ఈ వ్లాగ్ ఇక్కడితోటే ఎండ్ అయిపోతుంది, నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. మా పిక్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఒక 2 పిక్స్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను యాడ్ చేస్తాను అన్నమాట. సో ఇలా కూర్చోబెట్టాను తేజ్ గారిని, ఎట్లా కూర్చున్నాను. సో ఇదన్నమాట ఇవి మేము దిన పిక్. బై.